Hi guys, welcome to my channel. It's me Suma. Thank you so much for watching. So, ee roju manam telugulo video chestunnamandi. So, ee roju nenu video lo basic foundation ela apply cheskovali, asal base makeup ante enti, base makeup munde em apply cheyali, moisturizing cream ante enti, idantha cheppabothunnanu. So, nenu konni comments chusanandi na telugu videos meeda, telugulo cheppandi foundation ela apply cheskovali avanni ani. So, ee roju nenu anukunna cheddamani. ఒకవేళ మీకు వీడియోలో ఎక్కడైనా బైక్ సౌండ్స్ వినిపిస్తే ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే సో ఇక్కడ నేను వాడే మోస్ట్లీ అన్నీ కూడా ఇండియాలో దొరికేవండి. సో ప్రతి దానికి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్తో సహా నేను పెడతాను. ఆల్సో ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని కాదండి. సో ఇది నేను అందరికీ ఇలాగే చేసుకోవాలని చెప్పట్లేదు. సో చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, కొత్తగా మేకప్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో, ఒకవేళ మీరు ఒకవేళ మీరు మేకప్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒకవేళ మేకప్ చాలా బాగా చేసుకునే వాళ్ళు ఉండి, నువ్వేం నాకు చెప్పేది అనుకున్నట్టుంటే, ప్లీజ్ డూ నాట్ టు వాచ్ దిస్ వీడియో, బికాస్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ బిగినర్స్ అండి. అసలు ఏం తెలీదు, నేను కూడా ఒక స్టేజ్లో బిగినర్నే, నాకేం తెలీదు, అలా చేస్తూ వచ్చాను. సో వాళ్ళ కోసం అండి. సో నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను దీంట్లో. ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, సో దాట్ మీకు నెక్స్ట్ ఇంకా నేను పెట్టే వీడియోస్ అన్ని మీ ఫీడ్లోనే వస్తాయి. లెట్స్ జస్ట్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను బేసిక్ ఫౌండేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తానండి. సో ఇది మీకు ఒకవేళ మేకప్ గురించి చాలా బాగా తెలిస్తే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ, నాకేదో వచ్చానని చెప్పట్లేదు. బట్ అసలు మేకప్ రాని వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేశారు, అంటే లైక్ బేసిక్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళ గురించి. సో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నేను ఇది చెప్దాం అనుకుంటున్నానండి, అందుకని చెప్తున్నాను. సో బేసిక్గా బిఫోర్ మనం మేకప్ అంటే ఇట్స్ లైక్ బేస్ మేకప్ ఉంటుంది, ఐ మేకప్ ఉంటుంది, లిప్స్టిక్ అప్లికేషన్ ఉంటుందండి. సో ఈరోజు నేను బేసిక్గా ఓన్లీ బేస్ మేకప్, అసలు ఫౌండేషన్ అంటే ఏంటి, ఫౌండేషన్ ముందు ఏం అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజింగ్. ఓకే, సో బేసిక్ బేస్ మేకప్లో ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజేషన్ అండి. సో మాయిశ్చరైజింగ్ యువర్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజింగ్ అంటే మన స్కిన్లోని తేమని పెంచడం. ఐ మీన్ ఎలా చెప్పాలి, ప్లంప్ అండ్ సప్పుల్గా ఉండడానికి. సో ఇది మనం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా తప్పకుండా రోజు మనం మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా యూజ్ చేయాలండి. లేకపోతే స్కిన్ డ్రై అయిపోవడం, త్వరగా ఏజ్ అవ్వడము, ఇంకా దానికి తగినంత హైడ్రేషన్ దొరకకపోవడం జరుగుతుంది. సో మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో ఇది చలికాలం కాబట్టి నేను పాండ్స్ మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్ వాడుతున్నాను, ఎందుకంటే ఈ కాలంలో అందరి స్కిన్ బాగా డ్రై అయిపోవడం అది ఉంటుంది. సో నేను కూడా మీకు అదే రికమెండ్ చేస్తాను. సో ఇది రాసుకోవడం కూడా ఎక్కువ అప్లై చేసుకోకూడదు. ఐ మీన్ నేను చాలా తక్కువ అప్లై చేస్తానండి, జస్ట్ ఇలా నా ఫింగర్తో కొంచెం ఇలా తీసుకుని, జస్ట్ అంతే, దట్ మచ్ నేను తీసుకుని ఆ ఫేస్ మీద అప్లై చేసుకుంటాను. అండ్ ఆల్సో నేను ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ తుడుచుకున్న తర్వాత చేసే ఫస్ట్ పని రోజ్ వాటర్ స్ప్రిడ్ చేసుకోవడం ఫేస్ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే ఫేస్ బాగా ఆ వాటర్, మనం అప్పుడే ఫేస్ వాష్ చేస్తాం కదా, సో దానివల్ల ఫేస్ డ్రై అవుతుంది. మనం వాటర్ స్ప్రిడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి మళ్ళీ తీసుకుంటుంది అనమాట ఆ వాటర్ని. ఆ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ రోజ్ వాటర్ యూస్ చేస్తాను ఫేస్ మీద, దాని తర్వాత నేను పాండ్స్ కోల్డ్ క్రీమ్ వాడుతున్నాను. ప్రెజెంట్ ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నానండి. సో ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రైమర్. ప్రైమర్ ఏం చేస్తుందంటే మన బేస్ మేకప్ని మన స్కిన్కి ఎక్కువసేపు ఉండేలా హెల్ప్ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ గమ్ అనుకోండి, ఒక గమ్ ఒక స్టిక్కర్ని ఎలా మనకి అతికించి ఉంచుతుందో అలానే ఈ ఫౌండేషన్ తాకీగా అయిపోకుండా పోకుండా చేస్తుంది ప్రైమర్. ప్రైమర్ అనేది రకరకాలు ఉంటాయండి మార్కెట్లో. నా దగ్గర ఉన్నది ఇది స్లీక్ ప్రైమర్. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం సిలికోనీగా ఉంటుందండి టెక్స్చర్ కూడా. సో ఈ ప్రైమర్ని మనం మన ఆయిలీ జోన్స్లో, మనం ఎలానో మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేసాం కాబట్టి ఈ ప్రైమర్ని మీకు ఆయిల్ ఎక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ రాయాలి. దీనివల్ల మీకు పోర్స్ ఉన్నా,
లేకపోతే మీరు ఎక్కువ ఆయిల్ వస్తుంది నాకు, ఐ మీన్ ఆయిలీ ఫేస్ త్వరగా అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేకప్లో ఫస్ట్, సో ఇది చాలామంది రెండు రకాలుగా వాడతారండి. కొంతమంది ఫస్ట్ ఫౌండేషన్ రాసుకుని దానిపైన కన్సీలర్ వాడతారు, కొంతమంది కన్సీలర్ వాడి ఫౌండేషన్ వాడతారు. సో మీరు ఇక్కడ నాకు చూసినట్టయితే నాకు అంత డార్క్ సర్కిల్స్ లేవండి, అంటే కొంతమందికి నల్ల వలయాలు ఉంటాయి కదా కళ్ళ చుట్టూ, అది నాకు అంత లేదు. సో ఇక్కడ నేను మీకు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాలో దొరుకుతాయి, దాని లింక్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే మీకు ఇది ఫ్రీడమ్ ప్రో స్ట్రోక్ క్రీమ్ ప్యాలెట్ అండి. ఇదేంటంటే దీనిలో అన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి, అంటే అన్ని రకాల కన్సీలర్స్ ఉంటాయి. దీంతో మనం కాంటోర్ చేయొచ్చు, కన్సీల్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఇది అన్ని స్కిన్ టోన్స్కి మ్యాచ్ అయ్యేలా. సో నేనేం చేస్తానంటే ఈ టూ షేడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో నేను రెండు మిక్స్ చేసి అవి కన్సీలర్గా అప్లై చేస్తాను. సో మీకు ఇన్స్టెంట్గా డిఫరెన్స్ తెలుస్తుంది అది ఎంత నీట్గా కవర్ చేసిందో. ఒకవేళ మీకు మరీ బ్లాక్ డార్క్ సర్కిల్స్ ఉంటే అప్పుడు మీరు ఒక ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేశాక ఈ కన్సీలర్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ కన్సీలర్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి, ఎందుకంటే దానిలో మీకు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంటోరింగ్ షేడ్స్ లా కూడా ఉన్నాయి. సో దట్ యూ కెన్ యూస్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్. సో కన్సీల్ చేశాక నేను ఫౌండేషన్ వాడతాను. సో ఫౌండేషన్ రకరకాలు ఉంటాయండి, క్రీమ్ ఫౌండేషన్ ఉంటుంది, లిక్విడ్ ఫౌండేషన్ ఉంటుంది, నార్మల్ లైక్ లిక్విడ్ కన్సిస్టెన్సీ లాంటి ఫౌండేషన్స్ ఉంటాయి, లైక్ క్రీమ్ టైప్ ఉంటాయి, లోషన్ టైప్ ఉంటాయి. సో ఈరోజు మనం వాడేది మేబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ కన్సిస్టెన్సీ లోషన్లా ఉంటుందండి, మరీ లిక్విడీ కాదు, మరీ క్రీమీ కాదు. అండ్ దీనిలో మనం ఫౌండేషన్ చూస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కరెక్ట్ షేడ్ చూస్ చేసుకోవాలండి. ఒక షేడ్ తక్కువ, ఒక షేడ్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఒక షేడ్ ఎక్కువ మాత్రం ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. అండ్ నేనేం రికమెండ్ చేస్తానంటే మీరు ఫౌండేషన్ ఎప్పుడు ఫస్ట్ టైం, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఫౌండేషన్ కొనుక్కుంటే కంపల్సరీ స్టోర్కి వెళ్ళి ఫౌండేషన్ కొనుక్కోండి. లేదంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫౌండేషన్స్, మీకు ఏ ఫౌండేషన్ షూట్ అవుతుందో చెప్పే వెబ్సైట్స్ కూడా, ఆ వాటిని చెక్ చేయండి. సో ఇదండి ఫౌండేషన్ అప్లై చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కవరేజ్ కావాలి, మీకు ముటిమలు అవి ఉంటే ఇంకొక లేయర్ ఫౌండేషన్ వేసుకోవచ్చు, బట్ బేసిక్గా నేను ఒకటే లేయర్ ఫౌండేషన్ ఇలా వేసుకుంటాను. సో మనం ఫౌండేషన్ అప్లై చేసాం కదా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని పౌడర్ చేయడం. ఇప్పుడు పౌడరింగ్కి మనకి రకరకాల కాంపాక్ట్స్ ఉంటాయండి. సో కాంపాక్ట్స్ అనేది చాలా నార్మల్ అందరి దగ్గర ఉంటాయి, అది కూడా మళ్ళీ కాంపాక్ట్స్ కూడా మీ షేడ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో కాంపాక్ట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఇక్కడ మేబెలిన్ కాంపాక్ట్ ఉందండి, చాలా లైక్ ఐ యూజ్ ఇట్ సో మచ్, అందుకే కొంచెం చండాలంగా ఉంటుంది, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఈ మేబెలిన్ కాంపాక్ట్ చాలా బాగుందండి, ఇట్ హ్యాస్ గుడ్ కలర్ ఇన్ ఇట్, దిస్ ఇస్ ద కలర్. సో దీంతో పాటు ఈ స్పంజ్ వస్తుంది, కావాలంటే స్పంజ్తో అప్లై చేయొచ్చు, లేదంటే మీరు బ్రష్తో అప్లై చేయొచ్చు. బట్ మీకోసం నేను వచ్చే స్పంజ్తో అప్లై చేసి చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ ఇంకా వేరే యూజ్ చేయకుండా. సో తీసుకుని మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్,
సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు అండర్ ఐస్ యూజ్ చేయాలండి పౌడర్ సెట్ చేయడానికి, లేకపోతే అక్కడ అదంతా లేయర్స్ లేయర్స్ లా ఫామ్ అయిపోతుంది. సో బాగా సెట్ చేయాలి. సో అది సెట్ చేశాం కదా, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే నార్మల్ పౌడర్ని ఫేస్ అంతా ఊరికే డస్ట్ చేద్దాం. సో బేసిక్గా సెట్ చేశాను. నేను ఎందుకు అండర్ ఐస్కి అంత ఎక్కువ రాసానంటే అది నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం నార్మల్ బ్రష్ ఉంటుంది కదా, మన బ్లష్ బ్రష్ కానీ పౌడర్ బ్రష్ కానీ తీసుకొని అది తీసేద్దాం. సో ఫౌండేషన్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, అవునా ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్ అండ్ పౌడరింగ్ డన్. సో బేసిక్ స్టెప్స్ అయిపోయాయండి. సో ఇప్పుడు మన ఫేస్ చూస్తే చాలా ఫ్లాట్గా మొత్తం ఒకటే కలర్ అలా ఉంది కదా, సో దీనికి మనం లైఫ్ ఇవ్వాలన్నమాట. సో లైఫ్ ఇవ్వడానికి మన దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకటి బ్లష్ చేయడం, ఒకటి హైలైట్ చేయడం. సో ఫస్ట్ నేను బ్లష్ అప్లై చేస్తాను. ఐ మీన్ ఓకే, సో బ్లష్ అప్లై చేయడానికి నా దగ్గర ఇది మిలానీ లూమినోసో బ్లష్ ఉందండి. ఇది దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్లష్. బ్లష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం హైలైటర్ అప్లై చేద్దాం. సో హైలైటింగ్కి నేను ఈ ఫ్రీడమ్ ప్రో హైలైటర్ వాడుతున్నానండి, ఇన్ ద షేడ్ డిఫ్యూజ్డ్. దాని షేడ్ లూమినోసో, ద బ్లష్ షేడ్. సో నెక్స్ట్ ఫర్ హైలైటింగ్, సో ఇది ఒక పర్లీ పింక్ కైండ్ ఆఫ్ హైలైట్ అండి. నా స్కిన్ కలర్కే కొంచెం లైట్గా ఉంది, బట్ దెన్ యూనో మన డిఫరెంట్ డిఫరెంట్ హైలైట్స్ ఉంటాయి డిఫరెంట్ స్కిన్ కలర్స్కి. సో చూసి కొనుక్కోండి. ఒకవేళ మీరు నాకన్నా కొంచెం డీపర్ స్కిన్ టోన్ అయితే దీనికన్నా ఇంకొంచెం డీపర్ హైలైట్స్ కొనుక్కోండి. సో నా దగ్గర వేరే హైలైట్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇండియాలో దొరికేవి లేదు, అందుకనే నేను ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి ఇండియాలో ఈజీగా నైకాలో దొరుకుతుంది. సో ఇది నేను చేత్తో తీసుకుని ఏం చేస్తానంటే, సో నేను చీక్స్ మీద, నోస్ మీద, ఇంకా ఫోర్హెడ్ టెంపుల్ మీద అప్లై చేశాను కదా. సో ఇది మనం ఇప్పుడు బ్లెండ్ చేయాలి. సో నార్మల్గా మీరు బ్రష్తో అప్లై చేసి వదిలేయచ్చు, బట్ నేను న్యాచురల్ గ్లో కోసం బాగా తడి చేసిన స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ని యూస్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే గ్లో మనకి లోపల నుంచి, ఐ మీన్ అది స్కిన్ గ్లోలా అనిపిస్తుంది. అంటే ఏదో వేసాము అని కాకుండా అలా ఉంటుంది అన్నమాట. సో బేస్ మేకప్ అయిపోయిందండి. సో దిస్ ఈజ్ హౌ ఐ డూ మై బేస్ మేకప్. ఫౌండేషన్ కానీ, ఫౌండేషన్ ముందు మాయిశ్చరైజర్ కానీ, ఇవన్నీ ఇలా అప్లై చేస్తాను. సో నేను ఎక్కువ కాంటోర్ చేయను. ఒకవేళ మీకు కాంటోరింగ్ గురించి కూడా వేరే వీడియో కావాలంటే తప్పకుండా అడగండి, నేను తప్పకుండా చేస్తాను. సో దిస్ ఈజ్ మై బేసిక్ బేస్ మేకప్. లెట్ మీ జస్ట్ పుట్ లిప్స్టిక్. సో గైస్, బేస్ మేకప్ అయిపోయింది. సో లాస్ట్ థింగ్ వీ కెన్ డూ బిఫోర్ మూవింగ్ ఆన్ ఏంటంటే, వీ కెన్ స్ప్రిట్స్ రోజ్ వాటర్ ఆర్ మేకప్ ఫిక్సింగ్ స్ప్రే. బట్ నా దగ్గర ఇండియాలో దొరికే మేకప్ ఫిక్సింగ్ స్ప్రేస్ ఏం లేవండి, అందుకని నేను కొనలేదు. సో బేసిక్గా ఐ యూజ్ అ రోజ్ వాటర్. దిస్ ఇస్ అ మారియా బడెస్కో ఫేషియల్ స్ప్రే విత్ ఆలో అండ్ హర్బ్స్. సో ఇది నేను మొన్న రీసెంట్గా ఫ్రెండ్ వస్తే తెప్పించుకున్నా అండి యుఎస్ నుంచి. సో ఇది కాకపోతే మీరు ఏదైనా మీ దగ్గర రోజ్ మిస్ట్ ఉన్నా పర్లేదు, అదే యూజ్ చేసేదాన్ని.
సో కొన్ని కొన్నిసార్లు మేకప్ చేసినప్పుడు ఎక్కడైనా పౌడరీగా ఉండిపోతే లేకపోతే బ్లష్ అండ్ హైలైటర్ చంకీగా ఉంటే ఇది ఏం చేస్తుందంటే అదంతా సెట్ చేస్తుందండి. సో ఐ జస్ట్ స్ప్రే దిస్. సో స్ప్రే చేశాను కదా, సో స్ప్రే చేశాక దానికి అదే ఇదంతా డ్రై అవుతుందండి, ఆరినివ్వండి. ఆరాక ఏమవుతుందంటే మీకు అంత లైక్ న్యాచురల్గా అనిపిస్తుంది మేకప్. నేను మీకు క్లోజప్ చూపిస్తాను. సో గైస్ వీఆర్ డన్. సో ఆఫ్టర్ ఆరింది ఆల్రెడీ. సో చూసారు కదా స్కిన్ డ్యూయీగా ఉంది, అంటే గ్లోయీగా ఉంది బట్ డ్రైగా లేదు. సో ఇదండి బేసిక్ ఫౌండేషన్, ఏం లేదండి ఇది. జస్ట్ మన దగ్గర కరెక్ట్ ప్రోడక్ట్స్ ఉంటే ఏదన్నా చేయగలుగుతాం కొంచెం ప్రాక్టీస్తో. సో ఎప్పుడు కొనుక్కున్నా కరెక్ట్ ప్రోడక్ట్స్ కొనుక్కోండి. ఒకవేళ అది ఒక 500 ఎక్కువైనా దాని మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో నేను కూడా నా మేకప్ కలెక్షన్ అలాగే పెంచుకుంటూ వచ్చానండి. లైక్ ఒక 500కి 3-4 కొనే బదులు 500 ఒకటే మంచిది కొంటే దానివల్ల మన యూస్ ఎంత అంటే అంత చెప్పలేను. సో ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా, యూనో మనం ఇట్స్ నాట్ లైక్ ఒకేసారి ఇంత ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు మేకప్ మీద. మీరు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ తప్పకుండా రావచ్చు. సో దిస్ ఈజ్ మై బేసిక్ మేకప్, బేసిక్ ఫేస్ మేకప్. నేను అనుకుంటున్నాను మీకు అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికి ఇది హెల్ప్ఫుల్ అయినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. సో ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ ఇది కొంచెం ఐ మీన్ నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ కమెంట్ చేయండి సో దాట్ ఐ విల్ నో మీకు ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ వీడియో ఐడియాస్ ఆల్సో. సో గాయస్ ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతిసారి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. అండ్ ఐ షెల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.